టాలీవుడ్ ప్రముఖ యాంకర్ శ్యామల భర్త నరసింహారెడ్డిపై చీటింగ్ కేసు నమోదైంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. శ్యామల భర్తపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు కూడా నమోదైంది. తన దగ్గర నుంచి 1 కోటి రూపాయలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశారని శ్యామల భర్త నరసింహారెడ్డిపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. 4 ఏళ్లుగా తన దగ్గర నుంచి ఈ డబ్బులు తీసుకుంటున్నట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. 2017 నుంచి 2021 వరకు విడతల వారీగా తన దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నట్టుగా పోలీసులోకి ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. ఇక డబ్బుల విషయాన్ని ఆయన్ని అడిగితే తనపై బెదిరింపులకు పాల్పడుతున్నట్టుగా తెలిపింది ఆ మహిళ. ఇక డబ్బులు తీసుకోవడమే కాకుండా లైంగిక వేధింపులకు సైతం పాల్పడినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపైనే సెటిల్మెంట్ చేసుకోవాలంటూ నరసింహారెడ్డి తరపున మరో మహిళ రాయబారం నడిపినట్టుగా తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఇదే విషయంపై యాంకర్ శ్యామల స్పందించారు. ఆమె తాజాగా మీడియాతో మాట్లాడుతూ తన భర్త ఎలాంటి వాడో తనకు తెలుసని, ఆయన ఎలాంటి తప్పు చేయడు అని చెప్పుకొచ్చింది. ఇదంతా తప్పుడు కేసు అని చెప్పుకొచ్చింది. తనకు అసలు భర్త అరెస్ట్ అయిన సంగతి కూడా తనకు తెలియదని, కేవలం టీవీలో చూసి ఈ విషయం తెలుసుకున్నాను అని చెప్పుకొచ్చింది. 1 కోటి రూపాయల కోసం ఒక ఆడపిల్లని మోసం చేసే వ్యక్తిత్వం తన భర్తది కాదు అని ఆమె చెప్పుకొచ్చింది. తాను ఆయన పెళ్లి చేసుకుని 10 ఏళ్ళవుతోందని, ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండానే ఉన్నామని ఆమె చెప్పుకొచ్చింది. 10 ఏళ్లలో ఒకసారి కూడా ఆయనలో ఇలాంటి చెడు విషయం కనిపించలేదని, డబ్బుల గురించి ఆశపడేవాడైతే ఒకసారైనా బయటపడతాడు కదా అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక రాత్రి వచ్చాడో లేడో కూడా తనకు తెలియదని, 2-3 రోజుల క్రితమే తన భర్త సొంతూరు చీరాల నుంచి హైదరాబాద్కు వచ్చామని, తనకు జ్వరంగా ఉందని పడుకున్నాను అని, నిన్న రాత్రి ఇంటికి వచ్చారో లేదో కూడా తనకు తెలియదని శ్యామల చెప్పింది. ఇక ఈలోపే ఇలా అరెస్ట్ జరిగిందంటూ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడంతో తాను స్పందించాల్సి వచ్చిందని పేర్కొంది. నిజం ఏంటో నిలకడ మీద తెలుస్తోంది. అప్పటి వరకు ఇలా తప్పుడు ఆరోపణల మీద వార్తలు ప్రసారం చేయొద్దని కోరింది. నేనే ప్రెస్ మీట్ పెడతా, ఆ మహిళతో నరసింహకు చాలా కాలంగా సంబంధం ఉందని, గొడవలు అవుతున్నాయని ప్రచారం చేస్తున్నారని, అలా అనుకుంటే అసలు ఈ ఇష్యూకి నాకు ఇప్పటి వరకు తెలియదని అన్నారు. దీని గురించి కూడా నా భర్తని అడిగి తెలుసుకుంటాను అన్నారు. ఇక మా మామయ్య వాళ్ళకి సమాచారం ఇచ్చా, వాళ్ళు వచ్చిన తర్వాత నరసింహను కలిసి మాట్లాడతామని అన్నారు. నా భర్త్తో పాటు మరో మహిళని కూడా రిమాండ్కి తరలించారని అంటున్నారు. అది కూడా నాకు తెలియదు, అన్నీ తెలుసుకుని ప్రెస్ మీట్ పెడతాను అని, అన్ని వివరాలు చెబుతానని అంటున్నారు. కేసులో నిజానిజాలు తెలిసే వరకు వేచి చూడాల్సిందే అని చెప్పుకొచ్చారు శ్యామల. ఇక ఇదిలా ఉంటే బుల్లితెరపై యాంకర్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్యామల. ఇక ఆమె భర్త కూడా పలు సీరియల్స్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు నరసింహారెడ్డి. ఇక వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు.